వైసీపీ గత ప్రభుత్వ నాయకులు చెప్పారు, పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండడు, హైదరాబాద్ లో ఉంటాడు, పిఠాపురంకి వస్తే పిఠాపురం వాస్తవ్యుడు కాదు, ఇక్కడ ఉండడు. నేను ఈ రోజున పిఠాపురం వాస్తవ్యుడిగా, సంపూర్ణ వాస్తవ్యుడిగా మారాను. ఎలా ఎలా? ఇందాకే ఒక రిజిస్ట్రేషన్ పేపర్ సంతకం పెట్టాను, ఒక 3 ఎకరాలు కొని ఇప్పుడే సంతకాలు పెట్టి వచ్చాను, రిజిస్ట్రేషన్ చేసి వచ్చాను. ఆ మాట చెప్పడానికి లేట్ అయింది రావడానికి. నాకు ఒక్కటే, నేను మీకు అండగా ఉండే వ్యక్తిని. నేను రాష్ట్ర మీరు చూడండి, మీరు నాకు గుప్పిడంత గుండె బలం ఇస్తే నాకు, నేను హిమాలయ పర్వతాలనంత బలంతో తేజస్సుతోటి మన కూటమికే అండగ విజయానికే మేమందరం అండగా పనిచేశాం. మీరు ఇచ్చిన స్ఫూర్తి, మీరు యువత ప్రతిసారి నలిగిపోతా ఉన్నారు. మన వెళ్తా అన్న, మాకు ఉద్యోగాలు లేవు, ఐటీ పరిశ్రమలు తీసుకురా అన్న, మాకు పరిశ్రమలు తీసుకురా. ఇందాక వెళ్తే దారి పొడవున మాకు నీళ్లు రావట్లేదు, పక్కనే కేంద్రం సబ్ మనకి గ్రాండ్ పథకంతో వచ్చే నీటి పథకాలు ఉన్నా కానీ పక్కనే 50 అడుగులు కూడా లేని పక్కనే ఉన్న గ్రామానికి నీళ్లు రావట్లా. వీటి వెనక కావాల్సింది అధికార యంత్రాంగాన్ని కొంచెం ప్రేమగా మాట్లాడి, బాధ్యతగా మాట్లాడి, గౌరవంగా మాట్లాడే పనిచేసే నాయకత్వం కావాలి. నేను అధికారులకి, మన నాయకులందరికీ ఒకటే చెప్పాను, నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని, ప్రభుత్వ ఉద్యోగులకి మేము గౌరవిస్తాం. నాయకులందరికీ చెప్పాను, మీరు ఎమ్మెల్యేలుగా గెలిచి అధికార యంత్రాంగం మీద జులుం ప్రదర్శిస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. అధికారులకి చాలా చాలా గౌరవం ఇవ్వండి. ఒకవేళ తప్పు ఏదైనా ఉంటే అది మాట్లాడే విధానం వేరు ఉంటుంది, కానీ మీరు గత ప్రభుత్వం నాయకుల్లాగా దౌర్జన్యపూరితంగా బెదిరిస్తే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చాలా రివ్యూ మీటింగ్లో చాలాసార్లు చెప్పాను నేను. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్దంటారు. నేను ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మీకు నీటి రావాలి అంటే చొక్కా పట్టుకొని బూతులు తిడితే ఎవరు మాట్లాడతారు? మాట్లాడాలి, వాళ్ళ కష్టం కూడా అర్థం చేసుకోవాలి, వారి కష్టాలను కూడా అర్థం చేసుకునే మాట్లాడాను. అందుకని నేను ప్రప్రథమంగా మీకు ఇచ్చిన హామీలు, తాగునీరు, సాగునీరు, విద్య, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, ముఖ్యంగా తాగునీరుకు సంబంధించి కేంద్ర జల్ జీవన్ మిషన్. నేను పదవి తీసుకొని 4 రోజులు కూడా కాల, రోడ్లు కదా, అన్ని చేస్తాం, ఏది నా దృష్టిలో లేకుండా లేదు. ఒక ఆడబిడ్డ, ఒక తల్లి వచ్చి అన్న, నా బిడ్డ 9 నెలల నుంచి కనిపించట్లేదు, నా బిడ్డ 9 నెలల నుంచి కనిపించట్లేదు, 2 రోజులు దాటితేనే ఇంక దొరకదని చెప్తారు, మర్చిపోండి మీ బిడ్డనని చెప్తారు ఉన్నత పోలీసు అధికారులు. అలాంటిది 9 నెలలు అయిపోతే దొరుకుద్దా లేదా అనేది నా గుండె ఇలా కొట్టుకుంది. ఆ తల్లి ఏడుపు గుండె వేదన పెట్టేస్తుంది. వెంటనే మన ఈ దీనికి మన చైర్మన్ ప్లాన్, మన చైర్మన్ కేకే గారిని అడిగాను, మీరు వెళ్ళి వెంటనే తీసుకెళ్లి విజయవాడ మాచవరం సిఐ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అంటే, కమిషనర్ గారు గారితో మాట్లాడాను, 9 నెలలు దొరకని బిడ్డ 9 రోజుల్లో దొరికింది. నేను ఈ 9 రోజులు నవరాత్రులాగా అయిపోయినాయి నాకు. ఆ బిడ్డ దొరుకుద్దా లేదా, తల్లిని ఒకటే వేడుకున్నా, తల్లి ఒక ఇంట్లో పెంచిన ఆడబిడ్డ వెళ్ళిపోయి ఎటు వెళ్ళిపోయిందో తెలియదు, ఆ బిడ్డ దొరికే వరకు చూడు తల్లి అని చెప్పి ప్రతిరోజు రాత్రి ప్రార్థించాడు. నా ప్రార్థనలు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సమర్థత, ధైర్య సాహసాలు, వారి అపార నైపుణ్యం కేరళలో చూశారు, బెంగళూరులో చూశారు, ఎక్కడ
ఎక్కడ భీమవరం, ఎక్కడ విజయవాడ, ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్? ఆ బిడ్డ జమ్మూ అండ్ కాశ్మీర్లో దొరికింది. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ వెళ్ళి తీసుకొచ్చారు. ఇదే 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే ఒక్కరు మాట్లాడలే గత ప్రభుత్వం. మీరు ఎందుకు చెప్తున్నానంటే, మీరు పిఠాపురం పెద్దలు, యువత, సమస్త ప్రజానీకం, తల్లులు, ఆడపడుచులు ఒక్క వ్యక్తి వెంట మీరు నడిస్తే, మేమందరం కలిసి ఒక కూటమినే గెలిపిస్తే, మీరిచ్చిన బలం 9 నెలలు దొరకక, బిడ్డ దొరకక, ఆచూకీకి దొరకక, కడుపు ఉండలు జుట్టుకుపోయి పడుతున్న ఒక మాతృమూర్తికి మీరు ఆనందం కలిగించారు. మీరిచ్చిన నిలబడినందుకు మీకు జోహార్లు. మీకు మీ అందరికీ ధన్యవాదాలు.